హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌరెన్ మ్యూజిక్ స్కూల్. ఈ వీడియోలో ఈ మైనర్ స్కేల్ నేను మీకు నేర్పిస్తున్నాను. సో ఈ మైనర్ స్కేల్ ఎలా ప్లే చేస్తాము అంటే ఈ తోటి స్టార్ట్ అవుతుంది. సో ఈ ఎఫ్ షార్ప్ జి ఏ బి సి డి ఈ ఈ నోట్స్ ఈ మైనర్లో వస్తాయి అన్నమాట. మళ్ళీ ఒకసారి ఈ ఎఫ్ షార్ప్ జి ఏ బి సి డి ఈ. సో దీనికి యూజ్ చేయాల్సిన ఫింగరింగ్ వచ్చేసి సేమ్ అన్నమాట. డి మైనర్కి ఎలా యూజ్ చేసామో ఈ మైనర్ కూడా ఫస్ట్ ఫింగర్తో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఫింగర్, సెకండ్ ఫింగర్, థర్డ్ ఫింగర్, అలాగే ఫస్ట్ ఫింగర్, సెకండ్ ఫింగర్, థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్. టూ ఆక్టివ్స్ ప్లే చేయాలనుకున్నప్పుడు యథావిధిగా ఫస్ట్ ఫింగర్ అన్నమాట. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి ఫిఫ్త్ ఫింగర్, ఫోర్త్ ఫింగర్, థర్డ్ ఫింగర్, సెకండ్, ఫస్ట్, థర్డ్, సెకండ్ అండ్ ఫస్ట్. ఓకే, సో ఇది అన్నమాట లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ ఫింగరింగ్. సో ఇది కూడా ప్రతి స్కేల్ కూడా మనము రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ సపరేట్గా మనం ప్రాక్టీస్ చేయాలి, తర్వాత హ్యాండ్స్ టుగెదర్ మనం ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ రైట్ హ్యాండ్తో ప్రాక్టీస్ చేయండి, తర్వాత లెఫ్ట్ హ్యాండ్తో మీరు ప్రాక్టీస్ చేయండి. సో స్కేల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. మనము ఏది మన ఫింగరింగ్ డెవలప్ అవ్వాలన్నా, సాంగ్ కరెక్ట్గా మనం ప్లే చేయాలన్నా కూడా ఈ స్కేల్స్ అనేటివి చాలా బాగా మనకు వచ్చి ఉండాలి. ఓకే, ఈ ఈ మైనర్ స్కేల్లో మనకు వచ్చే మెయిన్ ప్రైమరీ కార్డ్స్ 4 ఉంటాయి, మెయిన్ కార్డ్స్. ఆ 4 ప్రైమరీ కార్డ్స్ వచ్చేసి ఈ మైనర్ స్కేల్లో ఫస్ట్ వచ్చే కార్డ్ ఈ మైనర్. ఓకే, ఇందులో వచ్చే నోట్స్ ఈ జి అండ్ బి. ఈ జి అండ్ బి 3 నోట్స్ని టుగెదర్ మనం ప్లే చేస్తే ఈ మైనర్ కార్డ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చే సెకండ్ కార్డ్ వచ్చేసి డి మేజర్, డి ఎఫ్ షార్ప్ అండ్ ఏ, డి మేజర్ కార్డ్. తర్వాత సి ఈ అండ్ జి, సి మేజర్. అండ్ ఫైనల్ 4th కార్డ్ వచ్చేసి బి మేజర్ 7th, బి డి షార్ప్ అండ్ ఎఫ్ షార్ప్, బి డి షార్ప్ ఎఫ్ షార్ప్. ఓకే, సో ఇదన్నమాట. సో వీటికి రిలేటెడ్ కార్డ్స్ కొన్ని ఉంటాయి. సో ఈ మైనర్కి మనము జి మేజర్ ప్లే చేయొచ్చు. చూసారు కదా, నేను ఫస్ట్ ఇన్వర్షన్ ప్లే చేశాను, సెకండ్ ఇన్వర్షన్ ప్లే చేశాను. సో ఇది జి మేజర్ కార్డ్ అనమాట. ఈ మైనర్కి మనం జి మేజర్ ప్లే చేయొచ్చు. అలాగే డి మేజర్కి మనము ఏ మైనర్, కొన్నిసార్లు ఏ మైనర్ ప్లే చేయొచ్చు, లేదా ఈ సి మేజర్కి ఏ మైనర్ ప్లే చేయొచ్చు, బి మేజర్కి బి మైనర్ యూజ్ చేయొచ్చు. ఓకే, సో మెయిన్ ప్రైమరీ కార్డ్స్ వచ్చేసి అంటే పాటని బట్టి కార్డ్స్ ఉంటాయి. ఈ కార్డ్స్ ఎలా ప్లే చేయాలి ఏంటి అనేది కూడా నేను ఛానల్లో వీడియో పెట్టాను, ఆ వీడియో కూడా మీరు చూడండి, కార్డ్స్ ఎలా వాడతాం అనే దాని గురించి చెప్పాను. సో మెయిన్ అయితే ఈ ఈ మైనర్లో వచ్చేసి ఇంతేనమాట, ఈ 4 కార్డ్స్. ఓకే, సో ఇది ఈ మైనర్ స్కేల్. ఇంకా నేను ఫర్దర్ లెసన్ సాంగ్స్ ఎలా ప్లే చేయాలి, ఎలా రాగాలు ఎలా ప్లే చేయాలి, ఈ వెస్ట్రన్ క్లాసికల్ నోట్స్ కూడా మనం ఎలా నేర్చుకోవాలి, ఎలా ప్లే చేయాలి, అవి కూడా నేను వీడియోస్ పెడుతున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా దీన్ని ఫార్వర్డ్ చేయండి. సో బెల్ ఐకాన్ మీరు ఆన్ చేసుకోండి, ఎవ్రీ నోటిఫికేషన్ మీకు వస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.